సత్యనారాయణ జర్నలిస్ట్ వైఎన్ఆర్. విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ తో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక ఎమోషనల్ బాండ్ ఉంది. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అంటూ ఈ రాష్ట్రం ఉమ్మడిగా నినదించింది, ఈ రాష్ట్రం ఉమ్మడిగా పోరాటం చేసింది. ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. విశాఖ ఉక్కు కోసం అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు రాజీనామాలు చేశారు. విశాఖ ఉక్కు ఎవరో దయతలిచి ఇచ్చింది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకుంది. అలాంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రైవేటీకరణ వైపు వెళ్తున్న అడుగులు మాత్రం ఇంకా ముందుగానే వెళ్తున్నాయి. నిజానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుంది. నిర్ణయాన్ని అమలు చేస్తున్న క్రమంలో భారతీయ జనతా పార్టీకే సంబంధించిన ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో పురంధేశ్వరి గారు లాంటి వాళ్ళు కావచ్చు, జీవీఎల్ నరసింహారావు గారు లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ప్రైవేటీకరణని ఆపాలి అంటూ ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. కేంద్ర మంత్రులను కలిసి ప్రయత్నం చేస్తూ వచ్చారు. బొగ్గు గనులు ఇస్తే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంకా లాభాల్లోకి వస్తుంది, ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ ఆయన చాలా సీరియస్ ఎఫర్ట్ జీవీఎల్ నరసింహారావు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పెట్టడం కూడా చూశాం. సో రాజకీయ పార్టీలు అన్నీ చెప్తున్నప్పటికీ మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కారు ప్రైవేటీకరణ దిశగానే వెళ్తున్నట్లుగా కనపడుతోంది. గతంలో ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంగా చెప్పిన మాట, కాయిలాపడిన పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేయడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రభుత్వ రంగంలో ఉండి నష్టాల్లో ఉన్న కంపెనీల్ని ప్రైవేటీకరణ చేయడమే ప్రభుత్వం లక్ష్యం, ప్రభుత్వం ఆలోచనగా చెప్తూ వచ్చారు. బట్ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదు, లాభాల్లో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు పెద్దగా లాభాలు లేకపోవడానికి క్యాప్టివ్ మైండ్స్ లేవు కాబట్టి దానికి లాభాలు రావట్లేదు. సో క్యాప్టివ్ మైండ్స్ని కనుక విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వగలిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంకా లాభాల్లోకి వస్తుంది అనేది మేధావులు చెప్తున్నమాట. సో విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి సంబంధించి ఉన్న అవకాశం మైన్స్ని ఇవ్వటం. సో బొగ్గు గనుల కేటాయింపు కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ కూడా నష్టాలలో ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. సో దానికి సంబంధించిన పాసిబిలిటీస్, కాపాడడానికి ఉన్న అవకాశాలు ఇవి. ఇవి చాలామంది మేధావులు చెప్తున్నారు. సో బిడ్డింగ్కి సంబంధించిన ప్రయత్నం కూడా జరిగితే గతంలో కేసీఆర్ సర్కార్ ఇక్కడ మేము బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసే అవసరమైతే విశాఖ స్టీల్ ప్లాంట్ని తెలంగాణ సర్కారే తీసుకుంటుంది, మాకు ఎందుకంటే సింగరేణి మైన్స్ ఉన్నాయి, ఇక్కడ సింగరేణి మైన్స్ ఉన్నాయి కాబట్టి మాకు వయబిలిటీ ఉంటుంది, మేము విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటాం, ప్రైవేటీకరణ కానీ లాంటి మాట పక్క రాష్ట్రం కూడా మాట్లాడింది. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధమైన పక్క రాష్ట్రం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పైన అంత కన్సర్న్ చూపించింది. బట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల ప్రకటనలు నోటి నుంచి వస్తున్నాయి తప్ప హృదయం నుంచి రావట్లేదు అనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తోంది అంటే ఆ స్థాయిలో ఎఫర్ట్స్ రాజకీయ పార్టీల వైపు నుంచి కనపడట్లేదు. తమిళనాడుకు సంబంధించి జల్లికట్టు లాంటి ఒక సాంప్రదాయాన్ని పూర్తిగా నిషేధించాలి అని ఒక కేంద్రం వైపు నుంచి ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు జల్లికట్టు అనేది మా ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఒక ఎమోషను, ఇది మా సాంప్రదాయం, సో జల్లికట్టు ఎట్టి పరిస్థితుల్లో ఉంచాల్సిందేనంటూ మొత్తం తమిళనాడు అంతా బీచ్లోకి వచ్చి నిలబడింది, మొత్తం తమిళనాడుకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీ అంతా బీచ్లోకి వచ్చి నిలబడింది. జల్లికట్టుకు సంబంధించి వాళ్ళు పోరాటం చేసి సాధించుకున్నారు. జల్లికట్టు ఇప్పుడు జరుగుతుంది సంక్రాంతి సందర్భంగా. సో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సంబంధించి అన్యాయంగా దాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ, సో దాని లాభాల్లో తేవడానికి అవకాశం ఉన్నప్పటికీ, అన్ని రాజకీయ పార్టీలు దాన్ని కాపాడాలని కోరుతూ ఉన్నప్పటికీ, అన్ని రాజకీయ పార్టీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నప్పటికీ అనాథగానే ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్. ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ మాట్లాడట్లేదు అనేది నా ప్రశ్న. ఈ వీడియో ద్వారా నేను అడగదలుచుకుంది, సినిమా ఇండస్ట్రీ ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో బాధ్యత తీసుకోవట్లేదు? రాజకీయ పార్టీలకు విధానాలుగా ప్రజల కోసం ప్రజల ముందు మీడియా ముందు మాట్లాడుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కానివ్వబోమని, కానీ ఆ తర్వాత వాళ్ళ ప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ని తాకట్టు పెట్టేస్తున్నారు. సో ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచించే సినిమా ఇండస్ట్రీ. సో సినిమా ఇండస్ట్రీ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి సోషల్ ఇష్యూస్ పైన మాట్లాడి పోరాడిన సందర్భం కూడా సినిమా ఇండస్ట్రీకి ఉంది. పర్టికులర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కష్టం వచ్చిన సందర్భంలో చాలా సందర్భాల్లో అండగా నిలిచి పోరాడింది. సో అలాంటి సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కనుక ముందుకొస్తే, పోరాడితే, గలం వినిపిస్తే, రోడ్డుపై నిలబడితే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే అవసరం ఉంటుంది, కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇండస్ట్రీగానే చూసే పరిస్థితి లేదు, మొత్తం బాలీవుడ్ని ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ శాసించే పరిస్థితి ఉంది. బాలీవుడ్లో కూడా తెలుగు సినిమా నటులు చాలా క్రియాశీలంగా ఉన్నారు. సో దేశవ్యాప్తంగా తెలుగు సినిమా నటులకు గుర్తింపు ఉంది. సో అటువంటి నటులంతా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ బీచ్లో నిలబడితే ఎందుకు ప్రైవేటీకరణ ఆగిపోదు? ఎందుకు ప్రైవేటీకరణ ఆపలేము? ఎందుకు ప్రైవేటీకరణ కోసం కొట్లాడలేము? ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ మనం నిలబెట్టుకోలేము?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం మాత్రమే కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాపిటివ్ మైన్స్ ఇవ్వండి అనే డిమాండ్తో, అనే స్లోగన్తో సినిమా ఇండస్ట్రీ అంతా విశాఖ బీచ్లో నిలబడితే, ఒక్కరోజు నిలబడగలిగితే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకోగలం, సాధించుకోగలం. ఇది కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కార్మికులకు సంబంధించిన అంశంగా మాత్రమే చూడకూడదు, మొత్తం తెలుగు ప్రజలకు సంబంధించిన సెంటిమెంట్గా చూడాల్సిన అవసరం ఉంది. అమరావతి ఉద్యమం జరిగిన సందర్భంలో కూడా కొన్ని తప్పులు జరిగాయి. అప్పుడు అమరావతి రైతుల ఉద్యమం, రైతులు భూములు ఇచ్చారంటూ రైతులను సానుభూతి చూపించే ప్రయత్నం చేశారు. బట్ అమరావతి ఉద్యమం కూడా రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమం. ఇప్పుడు రైతులకు సంబంధించిన ఉద్యమంగా చూడడం ద్వారా అది కొంతమందికి పరిమితం చేశారు. స్టీల్ ప్లాంట్కు సంబంధించిన ఉద్యమం కూడా కార్మికుల ఉద్యమం కాదు, మొత్తం ప్రజలకు సంబంధించిన ఉద్యమం. నిజానికి అమరావతిలో కొంతమంది భూములు, రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మాట్లాడారు. నాకున్న సమాచారం ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వేలాది మంది రైతులకి నేను ఈ వీడియో చేస్తున్న క్షణం వరకు కాంపెన్సేషన్ రాలేక, వేలాది మంది రైతులు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చి ఈ క్షణం వరకు కాంపెన్సేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని తరాలు పోయినాయి, కొంతమంది చనిపోయారు. సో వాళ్ళ భూములు స్టీల్ ప్లాంట్ ఆధీనంలోనే ఉన్నాయి. ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన అటువంటి వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఏమీ ఆశించకుండా, కనీసం ప్రభుత్వం నుంచి పరిహారం కూడా తీసుకోకుండా భూములు ఇచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన అటువంటి వాళ్ళ స్ఫూర్తితో తెలుగు సినిమా ఇండస్ట్రీ బయటకు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ని కాపాడడం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. Don't forget to like, subscribe and share the videos.